ఇప్పుడు ప్రెజెంట్ బిగ్ బాస్ ఫేవర్ మంచి ఒక రేంజ్లో ఉంది, బాగా బయట నడుస్తుంది. నిన్న మొత్తం జరిగిపోయింది, మెగా ఈవెంట్ జరిగింది. యాక్చువల్గా మీకు మీరు ఫాలో అవుతారా బిగ్ బాస్? బీభత్సంగా నేను హిందీ బిగ్ బాస్ నుంచి ఫాలో అవుతున్నాను. ఐ యామ్ క్రేజీయెస్ట్ నన్నండి బిగ్ బాస్ అండి. నేను చూస్తానండి. నేనంటే నార్మల్ అంత రెగ్యులర్ ఫాలో అవ్వను. బేసికలీ బిగ్ బాస్ కూడా ఎందుకు హిట్ అవుతుంది అంటే, ఐ టెల్ యూ వాట్, ఆడియన్స్, యాజ్ ఐఎమ్ టాకింగ్ క్యూరియాసిటీ, నేను ఒక ఆడియన్గా నాకు కూడా చాలా ఇష్టము, వీళ్ళు ఎలా చేస్తారు, వీళ్ళేంటి, వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటి అనేది అది తెలుసుకోవాలనేది ఉంటుంది. సో అది అందుకనే సక్సెస్ రేట్ అవుతుంది కాబట్టి ఎవ్రీ వన్ హ్యాస్, అంటే వీళ్ళు కొంచెం డీసెంట్ కాబట్టి వీళ్ళు చూడమే ఆడియన్స్ కాబట్టి మేము చూసేస్తాము. ఏమో మీరు చూడరేమో, మేము లేదు సార్, మేమైతే యూజ్ చేస్తాము సార్. దాని మీద మీకు మీకు ఏమన్నా సరే చెప్పాలనుకున్నారా మా ఆయన బిగ్ బాస్ సంబంధించి? విన్నర్ అయినా ఎవరు మీరు విన్నర్ అవుదని, అభిజిత్ విన్నర్ అవుదని మీరు అనుకున్నారా? నేనైతే ఫస్ట్ నుంచి అనుకున్నాను అండ్ ఈవెన్ చాలా. మీకు ఎలా అనిపించింది యాక్చువల్గా ఆట గురించి ఏముంది? అది కూడా ఒక కైండ్ ఆఫ్ ఆటయే కదా. సి నువ్వు ఎగ్గబడి గొడవబడి అదంతా, ఇప్పుడు ఒక్కొక్కరు క్యారెక్టరైజేషన్ ఉంది. సోయల్ ఒకరు ఉన్నారు, మళ్ళీ అఖిల్ ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, హర్యానా వీళ్ళంతా. బట్ ఇక్కడ అభిజిత్ హ్యాస్ హిస్ ఓన్, ఆయన ఆయనే యాక్చువల్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటారు. ఐ మీన్ వాట్ ఎవర్ హిస్ క్యారెక్టరైజేషన్. సో ఆయన ఆట ఆయన అలా ఆడారు. మేబీ సైలెంట్గా ఉంటే కూడా ఆడియన్స్కి నచ్చుతుంది. మేబీ ఆయన మేనరిజం చూసే ఆబ్వియస్లీ ఆడియన్స్కి నచ్చింది, అబ్బాయి బాగున్నాడే, సైలెంట్గా ఉన్నాడే, తన పని ఏదో ఓ హైప్ కాకుండా బాగున్నాడు అనేట, అందుకే మేబీ ఆయన విన్ అయ్యారు. సో బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి ఏం చెప్పాను కానీ బిగ్ బాస్ థీమ్కి అయితే చెప్తాను, నెక్స్ట్ ఇయర్ సీజన్ 5కి నన్ను తీసుకోండానే చెప్తాను నేను. సార్ ఇప్పుడు అందులో టాప్ 5 వచ్చిన హర్యానా వచ్చేసారు యాంకర్గా. అవునండి. సో ముందు నుంచి మీకు తను తెలుసా? అదే లిఫ్ట్లో అయ్యి వెళ్తున్నప్పుడు పలకరిస్తూ ఉండేవాడు. రెండు ఫ్లోర్లు వేరే ఫ్లోర్ అండి, వాళ్ళు స్టూడియోస్ అని వేరే ఫ్లోర్ కదా, పలకరిస్తూ ఉండేవాళ్ళు మాట్లాడేవాళ్ళు. తన గేమ్ మీరు చూడడం జరిగింది? ఒకటి రెండు సార్లు చూసాను సార్. ఓటేసారా? ఓట్ అది ఇప్పుడు వేయలేదండి. ఓకే, ఓట్ ఓట్ అనేది అది నచ్చితే ఆఫ్టర్ లేకపోతే పెద్ద విషయం కాదు. అదేనండి, బాడారు అందరూ బాడారు సార్. ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ ఆడడానికి, ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీ శ్రీకాంత్ గారు సైతం నేను ఓట్లు వేస్తుంటాను, నేను ఫస్ట్ సీజన్ నుంచి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి నేను ఫాలో అవుతున్నాను అని చెప్పడం, చిరంజీవి గారు వచ్చి అక్కడ ఏం జరిగింది పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకు నిన్న ఎపిసోడ్ చూస్తే అనిల్ రావిపూడి గారు కూడా వచ్చి ప్రతి ఒక్కటి ఆయన షూట్ లో అయితే మధ్యలో గ్యాప్ తీసుకొని వెళ్ళారంట. ఈ గ్యాప్ లో ఉన్నాం కదా, పాండమిక్ పీరియడ్ లో ఉండటం వల్ల మాక్సిమం అందరూ ఫాలో అయ్యారు కూడా, చూడడానికి ఎక్కువ అవకాశం ఉంది. అనిల్ రావిపూడి గారు సరిలేరు నీకు ఎవరు షూటింగ్ టైంలో ఒకరు సీన్ పెట్టుకుని 9 నుంచి 10 వెళ్ళి చూసి వచ్చారు. అంటే ఇప్పుడు ఏంటంటే సార్, ఇది కొంతమంది ఏమంటారంటే బిగ్ బాస్ అంటే ఏముంది అందులో అంటే అందరు నచ్చేది మనకు నచ్చలేదంటే కాస్త ఫోకస్ పడుతుంది అనే ఉద్దేశంతో ఏదో మాట అంటారు. కానీ ఇప్పుడు ఒక మనిషి ఒక ఇప్పుడు మనం ఫోన్కి అలవాటు పడిపోయి ఒక నలుగురితో పార్టీస్కి చిల్లర్స్కి అలవాటు పడిపోయిన మనుషులు వెళ్ళి ఒక దగ్గర ఒక 100 డేస్ 105 డేస్ ఉండడం అనేది ఎంత సెల్ఫ్ కంట్రోల్ ఉంటే తప్ప అక్కడ ఉండలేరు. నేను ఒక్క మాటలో చెప్తాను సార్, మిమ్మల్ని పిలిస్తే నన్ను పిలిచారు సార్, ఆల్రెడీ 2 times 3 times పిలిచారు సార్. ఒకసారి అమెరికా వెళ్ళటం వల్ల కుదరలేదండి. ఓకే, ఫస్ట్ టైం అమెరికా వెళ్ళటం మాకు అవకాశం వచ్చిందని నేను అప్పుడు బిగ్ బాస్ కాకుండా సెకండ్ సీజన్లోనే పిలిచారు. థర్డ్ టైం ఆర్పీ పట్నాయక్ గారిని నన్ను కూడా పిలిచారండి. రెండోసారి ఏమంటే షూటింగ్ డేట్స్ వల్ల కుదరలేదు, అన్ని రోజులు అక్కడ ఉండటం అలా అని కుదరలేదన్నమాట. ఇప్పుడు మనం వెళ్ళి మనం అనుకుని వచ్చేయడానికి కుదరదు అండి, అక్కడ తెలుసు కదా, తాళాలు మళ్ళీ వాళ్ళే తీయాలి లోపలికి. జనాలు కానీ అవును, సో దట్ అందుకని రెండు సార్లు అలా కుదరలేదు. బట్ నేను ఒక్క క్వశ్చన్లో నేను బిలీవ్ చేసేది ఏంటంటే మనల్ని మనకు చూపించేది అర్థం కదండి, అర్థం ముందు చూసుకుంటాం ఎంత అందంగా ఉన్నా, ఎలాంటి షర్ట్ వేసుకున్నా, ఎంత పొడుగ్గా ఉన్నా, ఎన్ని చూసుకుంటాం. బిగ్ బాస్ మనల్ని వ్యక్తిగతంగా చూపిస్తుంది, మన లోపల మనిషిని మనకు చూపిస్తుంది, ఐడెంటిటీ కూడా చూపిస్తుంది. దట్స్ ద గ్రేట్ థింగ్. అది అంతవరకు హ్యాట్స్ ఆఫ్ టు బిగ్ బాస్. అంటే మీరు మీకు సంబంధించి బిగ్ బాస్ బిగ్ బాస్ ఇప్పుడు ఏంటంటే అప్కమింగ్ వాళ్ళని కాస్త ఇప్పుడిప్పుడే లైట్ పడుతుందన్న వల్లనే వాళ్ళు పిలుస్తున్నారు. యాక్చువల్గా ఒక ఫేమ్ అంటే హీరోలకు సంబంధించి చెప్తున్నా, హీరోలకు సంబంధించి బిజీగా ఉండే వాళ్ళని వాళ్ళు పిలరు, వాళ్ళు పిలిచిన సరే వాళ్ళు వెళ్ళరు. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే అది మిమ్మల్ని మీరు షో చేసుకుని మీకు ఆపర్చునిటీ కూడా. సో మీరు ఎలా ఫాలో అవుతారు ఈ సీజన్ సంబంధించి? మీకు ఎవరు ఫేవరెట్ ఎవరు ఉన్నారు ఈ సీజన్లో? నాకు ఫేవరెట్ అభిజిత్. ఓకే, క్రేజీ గేమ్ అంటే యాటిట్యూడ్ ఉండదు, తన పని తను చూసుకొని పాయింట్ టు పాయింట్ స్ట్రైక్ నుంచి ఉంటాడు, స్టాండ్ ఇస్తున్నాడు. సో క్రేజీ గేమ్ ఆడాడు. అండ్ లైక్ బిగ్ బాస్ లైక్ మెయిన్ థింగ్ ఏంటంటే
ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తారు చూడండి, ఫేమ్ ఫేమ్ కోసం ఇయర్స్ కష్టపడతారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ 3 to 4 weeks అందులో సర్వైవ్ అయిపోతే క్రేజ్ అనేది అంటే ఫేమ్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఆడియన్స్లో అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైతే డైలీ వాచ్ చేస్తారు 9:30 ఆ టైమింగ్స్లో డైరెక్ట్ అంటే ఇంజెక్ట్ అయిపోతారు వాళ్ళు. ఇంజెక్ట్ ప్రతి ఒక్కరు అంటే మనకి ఎంత కష్టపడతాం చూడండి అంటే చాలామంది రికగ్నైజేషన్ లేకుండా బయట ఉండే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది బిగ్ బాస్. సో సార్ మీ ఫేవరెట్ చెప్పలేదు చిరంజీవి గారండి. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఫ్రెండ్సే. లాస్ట్ ఇయర్ మేము అందరం కలిసి గేమ్ పరంగా ఈ సీజన్ వరకు ఫ్రమ్ ద ఫస్ట్ డే అండ్ లాస్ట్ డే వరకు తనలానే ఉన్నాడు అనిపించింది అభిజిత్. ఆయన విన్ అవడం నిజంగా బిగ్ బాస్ ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా పర్ఫెక్ట్ గా జడ్జ్మెంట్ వస్తుంది అని అనిపించింది అభిజిత్ ఫస్ట్ డే అలా ఉన్నాడు లాస్ట్ డే వరకు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఎవరో తెలియకుండా ఎంటర్ అయిన పర్సన్ సోహెల్ కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది. యా సోహెల్తో నేను వర్క్ చేస్తున్నాను, హీస్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్, నాకు బాగా క్లోజ్. తనకు కూడా ఏంటంటే నేను అదే అంటాను ఎమోషనల్ బాండింగ్, లేకపోతే ఒక్కొక్కళ్ళు ఒక రకమైన అందరం ఒకేలానే ఉంటే మనం మనుషులు ఏం కాదు కదా, ఒక్కొక్కళ్ళు ఒక ఎమోషన్ ఉంటుంది. సోహెల్ పరంగా తను తను కూడా చాలా బాగా ఆడాడు. నాకు వాళ్ళందరూ ఫ్రెండ్సే. మన తన పేరేంటి మారుతి గారి సినిమాలు చేశాడు కుమార్ సాయి కానీ లాసియా కానీ వెళ్ళిన వాళ్ళందరూ వీళ్ళందరూ ఫ్రెండ్సే, బయట కలుస్తూ ఉంటాం కదా ఎవ్రీవన్. వాళ్ళు వాళ్ళ స్టాండర్డ్స్లో బాగా ఆడారు ఈ సినిమాలో. కుమార్ సాయి గారు యా కుమార్ సాయి చాలా మంచి వేషం చేశాడండి ఈ సినిమాలో. చాలా మంచి క్యారెక్టర్, వీళ్ళు చాలా మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది, చాలా మంచి టైమింగ్ ఉంది, చాలా మంచి కామెడీ టైమింగ్ ఇంకా పంచులు తక్కువ చేసేస్తుంటారు.